పాలనకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతిమ గడియలు ఆసన్నమయ్యాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నాగర్ కర్నూలు ప్రభుత్వ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ధర్నాను ఉద్దేశించి పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ యాదవులకు సబ్సిడీలపై నాసిరకం గొర్రెలను అందించి యాదవుల గొంతులు కోసిన కసాయి ప్రభుత్వమని ఆరోపించారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ నేతలు జోషన్ చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి బాగోతం త్వరలోనే బయట పెడతామని, అదేవిధంగా కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం నాశనమైపోయి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, అరుణ, నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు కార్యకర్తలకు వాదోపవాదాలు తోపులాట జరిగాయి. కొద్దిసేపటి తర్వాత సమస్యలు పరిష్కరించాలంటూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ యొక్క కొర్ల పేరు మీద కొల్ల కురుమలకు గ్రామాల్లో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు అంటే, కేసీఆర్ అనుకుంటున్నాడు ఎవరు కండువా వేసుకుంటే వానికి గొర్రె ఇవ్వండి. కండువా వేసుకునే ప్రతి కార్యకర్తకు ఒక గొర్రె, ఎందుకంటే అందరం గొర్రెలాగా కండువాలు వేసుకుని ఆయన ఎంబడి కూడా గొర్రెలాగా తోకా చెవులు ఊపుకుంటా బాగునేటటువంటి ఆలోచన ఆ యొక్క కేసీఆర్. అయ్యా కేసీఆర్, నీ మోసాలు, నీ నాటకాలు, నీ తగులుబాజీ రాజకీయాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికి కూడా ఈరోజు పూర్తిగా అర్థమైనాయి. ఈరోజు గొర్రె కుర్మలకు ఏదైతే నువ్వు గొర్రెలు ఇస్తా, ఇంతకుముందు జనార్దన చెప్పిండు బాగా ఎట్లా గొర్రె నాటకం ఆడుతున్నాడు, ఎట్లా గొర్రెలు ఎన్ని ఏ విధంగా ఎంత దోస్తా తింటున్నారు. 122,000 రూపాయలు మొత్తం స్కీము, దానికి ఏం కట్టాలి, లబ్ధిదారు ఎంత కట్టాలి, 32,000 కట్టాలి, 90,000 రూపాయలు సబ్సిడీ. మనం ఏమనుకుంటాం 90,000 రూపాయల సబ్సిడీ అంటే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం సాయం చేస్తుంది. 32,000 రూపాయలు మనం కట్టుకుంటే చాలు, మనకు గొర్రెలు మంచి 20 గొర్రెలు వస్తున్నాయి మరి. కాబట్టి 32,000 పాప అప్పో సప్పో చేసి ఆ గొర్రెలకు ఈడీ కడదాం. మనకు ఆ గొర్రెలు 122,000 విలువైన గొర్రెలు వస్తాయని పాపం ఆశపడి డీడీలు కట్టుకొని 7 నెలలైనా డీడీలు కట్టిన వాళ్ళకు గొర్రెలు రాకుంటే ఈ రోజు అందరూ వచ్చి కూర్చొని ఆ 7 నెలలైనా మేము అప్పు చేసి ఆ 32,000 రూపాయలు గొర్రెలకు కట్టుకుంటే ఈరోజు గొర్రెలు ఇవ్వకుండా సంఘాలు చేయకుండా కండువ కప్పులు కప్పుకున్నోనికే గొర్రెలు ఇస్తా అంటే ఈ ముఖ్యమంత్రి ఆ కుర్చీ మీద కూర్చునికే ఒక్క రోజైనా కూర్చునికి అర్హత ఉందా అన్నారు. ఎవరప్ప సొమ్మురా ఇది, ఎవరప్ప సొమ్మురా ఇది, దొరల సొమ్మ, ఎవరప్ప సొమ్మని ఈ సొమ్ముని నా కండువ కప్పుకున్నోనికే ఇస్తానంటున్నాను. ఇది మా సొమ్ము, మా హక్కు, ఇక కూర్చున్నాడంతా ఇది మా సొమ్ము, మా హక్కు. ఈ హక్కుని కాదనే సొమ్ము కేసీఆర్ కాని కేసీఆర్ కింద ఉన్నటువంటి వాళ్ళ జాతి ఇక అనకూడదు భాష వాళ్ళ కాని, ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి అనేది టక్కుని అంటుండే, రేవంత్ కూడా అంటుండే. రాష్ట్ర మంత్రికి ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ పథకాన్ని అమలు చేస్తున్న కలెక్టర్ గారికి సవాలు విసురుతున్నా, ఇవాళ మీరు ఇస్తున్న గొర్రె 5,500 రూపాయల విలువైంది. ఇవాళ 5,500 రూపాయలకు ఏ సంతకైన ఊదం, తెలకపల్లి సంతకూదమా, బిజ్నపల్లి సంతకూదమా, కొడంగల్ సంతకూదమా, నారాయణపేట సంతకూదమా, కల్వకుర్తి సంతకూదమా, నాగర్ కర్నూలు సంతకూదమా, కొల్లాపూర్ సంతకూదమా, ఏ సంతకైన ఊదం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నువ్వు ఇస్తున్న గొర్రెను 3,000 రూపాయలకు అమ్మి చూపించమని ఈ కలెక్టర్ గారికి సవాలు చేస్తున్నా. ఇవాళ పథకంలో ఇస్తున్న గొర్రెను 2,500 నుంచి 2,800 రూపాయలకు సంతల తెగ నమ్ముతుంటే గుట్ల పగిచి చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా గొర్రె ఏడిపోతుందా, మా చర్ల నుంచి లారీలు దిగుతున్నాయి, కొల్లాపూర్ నుంచి పుట్టీలు ఎక్కుతున్నాయి, మళ్ళా మా చర్లకు పోతున్నాయి. అవునా కాదా, ఇక్కడ ఉన్న కొల్లాపూర్ మిత్రులకు తెలుసు. లేకపోతే కర్ణాటక నుంచి తీసుకొస్తే
మా కొడంగల్లోనో ఇంకో దగ్గరనో టీసీఎంలు దిగుతే కనీసం వాటికి నీళ్లు కూడా పడతలేరు, ఇంత గడ్డి కూడా వేస్తలేరు. షౌకు పోగు గుడుతున్నారు, బొమ్మలు తీస్తున్నారు, బిల్లులు తీసుకుంటున్నారు, మళ్ళెంబడే లారెక్కించి కర్ణాటకకు పంపిస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా 93,500 మీరు ఇచ్చి 31,500 లబ్ధిదారుడు ఇస్తే 6,700 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కు తీసుకుంటారు, 3,500 రూపాయలు ఇన్సూరెన్స్ కు తీసుకుంటారు, 2,500 రూపాయలు దానా కోసం తీసుకుంటారు. ఇలా మొత్తం మీరే 50% లంచాలు మింగి మీరు 60,000 నుంచి 60,000 రూపాయలకే గొర్రెలు అమ్మేటోళ్ళకి ఇస్తుంటే ఇవాళ 2,500-3,000 కూడా అమ్ముడు పోని బక్క గొర్రెలు, ఎండిపోయిన గొర్రెలు, వీటికి తీసుకొచ్చే చచ్చిపోయే గొర్రెలు, లేదా 13-14 పెద్దవి ఇచ్చి వాటి కాలసందులో తిరిగి 5-6 పిల్లల నుంచి పంపిస్తున్న పరిస్థితి దుర్మార్గం ఈరోజు ఉన్నదా లేదా ఆలోచన చేయండి. ఇవాళ నేను కొడంగల్ నుంచి వస్తుంటే పిజ్నపల్లి అవతల వాన పడేందుకు పచ్చగుంది కొన్ని గొర్రెలు మేస్తున్నాయి. మా పిచ్చన్న అడిగిన, ఏం పిచ్చన్న ఇవి కేసీఆర్ గొర్రెలు అని. కావేందుకైతే సార్ కేసీఆర్ గొర్రెలు, కేసీఆర్ గొర్రెలు కేసీఆర్ లాగానే కేసీఆర్ మండేస్తున్నాడు, కేసీఆర్ గొర్రెలు సూది మందేస్తే కానీ నడవవు సార్. ఇక్కడ నడిచే గొర్రెలు అవి నడవాలంటే సూది మందేయాలి. ఇవి గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా ఇచ్చినప్పుడు గొర్రెలని